ముఖ్యంగా బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కాయలు చూసారా, వావ్ ది బ్యూటీ బ్యూటీ ఆఫ్ బొప్పాయి. అరౌండ్ 5 to 10 ఏకర్స్లో ఉన్నట్టుంది ఇది. ఇంత చాలా పెద్దది. ఫ్రూట్స్ మొత్తం పపాయ ఫ్రూట్స్ కింద కిందనే ఒకే సైజు. ఇలా డ్రిప్స్ వేసుకుని చూసారా, ఇక్కడ డ్రిప్ ఉంది చూసారా. ఈ డ్రిప్ త్రూ దీనికి ఎరువులు అనేవి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఫెర్టిలైజర్స్ ఈ డ్రిప్ త్రూ శాంపుల్ ఇస్తారు. హలో ఆల్, ఈరోజు మనం బొప్పాయి తోటలో ఉన్నాం. మీకు అందజేసి కదా పపాయ, సో ఆ ఫామ్లో ఉన్నాము. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఈ పపాయని ఎక్స్ప్లోర్ చేసి దీని గురించి మీకు వివరంగా చెప్పడమే. సో ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం అంతా రోలో ఉన్నాయి, కాలమ్స్ అండ్ రోస్లో ఉన్నాయి నీట్గా. సో అవి కింద కిందనే చిన్న చిన్నగానే ఉన్నప్పుడే కాయలు కనబడుతున్నాయి మీకు ఇక్కడ. సో మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫాతిమాపురం చింతలపూడి మండలంలో ఉన్నాం. ఆ ఫామ్ దగ్గర మనం విజిట్ చేయడానికి వచ్చాం. ఈ ప్రస్తుతానికి ఓనర్ని పర్మిషన్ తీసుకున్నాం కానీ ఆయన అవైలబిలిటీ లేదు. సో మీరు ఇక్కడ చూస్తే సో మనం మాత్రమే ఉన్నాం. సో మనం ఎక్స్ప్లోర్ చేసేసి ఒకసారి, సో మన ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు, ఇక్కడ మనకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఈ మనకి చూసారా చెట్టు చూసారా, అసలు ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడు. ఎంత సైజు ఉంది ఇది, ఎంత కెపాసిటీ ఫ్రూట్స్ని మోస్తుంది చూడండి. ఇది ఈ పప్పాయ చూస్తే ఇది ఎంత లాగుందో చూడండి. సో ఈ కాయ కూడా మరీ ఇంత కాయ చెట్టు తగ్గట్టే ఉంది. ఈ చెట్టు వచ్చేసి మనకి కరెక్ట్గా మన చెయ్యి ఎంత అయితే పిడికిలు బిగిస్తామో అంత హోల్లో అంత పట్టేట్టు ఉంది సైజు. అట్లాగే కాయ కూడా మరీ అంత పెద్దగా ఏం లేదు, మీడియంగా మన చెయ్యి అంత పట్టేట్టు ఉంది. సో ఈ సైజులోనే వీళ్ళు ఫామ్ చేస్తున్నారు. సో పపాయ అని మీరు ఇక్కడ చూస్తే ప్రతి చెట్టుకి సేమ్ సైజులో ఉన్నాయి, మొత్తం అంతా సేమ్ సైజు. కాయలు కూడా సేమ్ సైజులో, కలర్ సేమ్ సైజులో ఉన్నాయి. కలర్ మరి ఇది ఎట్లా వస్తుంది ఏంటంటే వీటిని కట్ చేస్తారంట ఒక సైజుకి వచ్చినాక. ఇది చూసారా కింద పడిపోయింది, ఇంత బాగుంది చూసారా చెట్టు, ఇంత బరువును మోస్తుంది అది. సో ఎంత స్ట్రాంగ్ ఉంది, మన వర్షాలకు పడిపోయినట్టుంది. సో ఇక్కడ చూస్తే మొత్తం అవే కాయలు, ఒకే సైజులో కాయలు ఉన్నాయి. పప్పాయ చెట్టు తోటలో ఉన్నాం. సో మనం వెళ్ళిపోయేటప్పుడు మన కాయలు కూడా ఇస్తామన్నారు, వద్దని చెప్పాం కానీ బట్ మేము ఎక్స్ప్లోర్ చేస్తామండి చాలు, మాకు అంతకు మించి ఏం అవసరం లేదని చెప్పాం. సో చూసారుగా, యాక్చువల్గా మేము ఓనర్తో మాట్లాడినాము. సో ఓనర్ వచ్చేసి నాట్ అవైలబుల్ అన్నట్టు. సో మనకి పర్మిషన్ ఇచ్చారు కానీ ఆయన దీని గురించి ఎక్కడ సీడ్స్ తీసుకొస్తారు, ఈ మెల్చింగ్ చేసేటప్పుడు ఏమేమి విధానాలు ఫాలో అవుతారు, దీన్ని ఎవరికి అమ్ముతారు, ఈ బయ్యర్స్ ఎవరున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అడుగుదాము అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఆయన అవైలబిలిటీ లేరు. బట్ ఓకే, నా కాయలు ఎంత బాగున్నాయో చూసారా, ఇదంతా ఫామ్. ఇది అరౌండ్ ఒక 5 ఏకర్స్లో ఉందంట. చాలా పెద్ద పెద్ద కాయలు, ఇవి ఇంత పెద్ద పెద్ద కాయలు అన్నీ ఇంత లావున. వావ్, చెట్టు మొదలు కుళ్ళిపోయింది, కుళ్ళిపోయి పడిపోయింది. దీనికి కూడా కాయలు ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది అంతా వ్యూ. చాలా పెద్దదండి ఇది. మీరు ఇక్కడ నుంచి చూస్తే అరౌండ్ 5 to 10 ఏకర్స్లో ఉన్నట్టుంది ఇది. ఇంత చాలా పెద్దది. ఫ్రూట్స్ మొత్తం పపాయ ఫ్రూట్స్ కింద కిందనే ఒకే సైజు. సో దీన్ని ఎట్లా వీళ్ళు నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్తారు అనేది తెలీదు. యాక్చువల్గా ఓనర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల మీకు నేను ఆ ఇన్ఫర్మేషన్ అందించలేకపోతున్నాను. సో ఇది మనకు వచ్చేసి వెస్ట్ గోదావరి ఫాతిమా నగర్ సంథింగ్ ఏరియా, ఆ ఏరియాలో చింతలపూడి మండలం కింద వస్తుంది అంతా. సి హౌ
ఇట్లా చూడండి, ఈ వ్యూలో చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తున్నట్టుంది. చూడండి కింద కిందనే కాయలు కోసేట్టుంది, అవునా కదా? కాయలు తీసుకెళ్ళాలనిపిస్తుంది రేట్ కట్టుకుని. ముఖ్యంగా బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా డ్రిప్స్ వేసుకుని చూసారా, ఇక్కడ డ్రిప్ ఉంది చూసారా, ఈ డ్రిప్ త్రూ దీనికి ఎరువులు అనేవి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఫెర్టిలైజర్స్ ఈ డ్రిప్ త్రూ సెండ్ చేస్తారు. సో వాటరు అన్నీ ఉంటాయి, అన్నీ సెండ్ చేస్తారు దాని త్రూనే. సో ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఈ వీడియో మొత్తాన్ని మీరు చూడండి, ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. మన మహేష్ కట్ చేస్తున్నాడు, చేసే అటాక్. బొప్పాయి కట్ చేయడంలో సిద్ధహస్తుడు. సరే ఇది చూసారా బాసు, హైలైట్ ఉంది ఇది. ఇంకా కాయలు చూసారా, వావ్ ది బ్యూటీ, బ్యూటీ ఆఫ్ పపాయ, బ్యూటీ ఆఫ్ పపాయా. చాలా పెద్ద ఫామ్ అండి, ఇట్స్ నాట్ ఏ ఈజీ. చిన్నది 10 మొక్కలు 20 మొక్కలు ఏం కాదు, అరౌండ్ 5 to 10 ఏకర్స్లో ఉంటుంది నాకు తెలిసి. చాలా హెల్ప్ చేసినట్టే మనకి ఈ రైతు పర్మిషన్ ఇచ్చి ఈ వీడియో తీసుకుని చూపించడానికి. సో ఈ రైతు డీటెయిల్స్, పర్మిషన్ ఇచ్చిన ఆయన డీటెయిల్స్ నేను మీకు స్టార్టింగ్లో పెడతానండి, ఎందుకంటే ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఆయన అవైలబిలిటీగా ఉంటే బాగుండేది, నేను ఆయన అడిగి అన్నీ తెలుసుకుని మీకు చెప్పేవాడిని. ఇప్పుడు లేకపోవడం వల్ల జస్ట్ ఇన్ఫర్మేషన్ అవంతా ఆయన నేము ఆయన డీటెయిల్స్ పెడతాను జస్ట్. ఈ వర్షానికి పడిపోయినాయి ఇవన్నీ. సో చూడండి, కుళ్ళిపోయింది. యాక్చువల్గా కుళ్ళు వస్తే దానికి మందు కొట్టారు, అది ఇక గాలికి పడిపోయింది, కానీ పెద్ద పెద్ద కాయలే ఉన్నాయి.